భూలోకంలో ఒక మానవుడు తాత్కాలికమైన ఆర్థిక బలం వంగ బలం అర్ధ బలం రాజకీయ బలం చూసుకుని శనిదేవుడా గినిదేవుడా అంటూ వాడు పైన మగాడైతే నేను కింద మగాణ్ణి మగాడైతే రమ్మను కిందకి తేల్చుకుందాం అంటూ గౌరవంగా మనల్ని ఆహ్వానించాడు ఈ శనిదేవుడి యొక్క శక్తి సామర్థ్యాలేంటో వాడికి రుచి చూపించాలి కదా అలాగే నిత్యం మనల్ని పూజించే భక్తులను కూడా రక్షించాలి కదా మరి మనం బయలుదేరదామా ఓ మహాభక్తుడు ప్రేమతో పిలిచాడు కదా భూలోకానికి వచ్చాం భూమాత ఆశీస్సులు తీసుకుందాం భూమాత ఆశీర్వదించమ్మా కలిబారాన్ని మొత్తాన్ని మోస్తున్న మహాతల్లివి కిందకి రా అన్నాడు నా లోకానికి రా అన్నాడు నా సత్తా చూపిస్తానన్నాడు వచ్చాం ఏం చేస్తాడో ఏమో ఎవరి సత్తా ఏంటో చూడాలిగా అంతేనా వెళ్దామా పద ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమ శ్రీ లక్ష్మీ నరసింహ నమః నమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమ पूज्याय राघवेन्द्राय सत्यधर्म व्रता चजतायन मत कामधेनुवे पूज्याय राघवेन्द्रय स्यधर्म व्रताय भजताृक्षायन मत कामधेनुवे पूज्याय राघवेंद्राय सत्यधर्म व्रताय भजता कल्पवृक्षा मत कामु ओम श्री साईराम ओम श्री साईराम ओम श्री साईराम కాఫీ ఆ ఎందుకురా ఇందులో పద బాధితుడు దీనిలో శ్రమ పదా ఇంకెన్నాళ్ళు నువ్వు నాకు సేవ చేసామా అదేంట బిడ్డకి తల్లి చేసేదాన్ని సేవ అంటే ఎలా అది బాధ్యత కర్తవ్యం అదే ప్రేమంటే నువ్వు చెప్పింది నిజమే అమ్మా కానీ తండ్రి చిన్నప్పుడు వెళ్ళిపోయాడు అప్పుడు నుండి ఇప్పటివరకు అన్ని నువ్వై ఎన్నో అవమానాలకు వచ్చి శారీరకంగా మానసికంగా ఎన్నో కష్టాలు పడి నాకు ఏ కష్టాలు తెలియకుండా నన్ను పెంచేవమ్మా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఇప్పుడు నా కాళ్ళ మీద నిలబడే విధంగా నువ్వే చేసావు ఇంకేం చేస్తావమ్మా ఎంతో ప్రేమ లేకపోతే దైవం గురువు తండ్రి తల్లిని కాకుండా తల్లి తండ్రి గురువు దేవమంటూ మొదట తల్లిని పూజించమని చెప్పారు ఇప్పుడుండేనా నీకు సేవ చేసే భాగ్యం కన్న తల్లికి రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించమ్మా అప్పుడే ఈ జన్మకు సాత్త కదా నీలాంటి కొడుకును కన్నందుకు నా జీవితం ధన్యమైందిరా మాట అనగమ్మా నీ ప్రేమ వాత్సల్యమే నన్ను అనారోగ్యం నుంచి దూరం చేసిందిరా కానీ డాక్టర్ మాత్రం నరాలు బాగా వీకయ్యాయని చెప్తున్నారా నాకు అందువల్లే నాకు ఏ కాలు చెయ్యో పడిపోతే అలా జరగదమ్మా ఒకవేళ జరిగితే ఆ భగవంతుని భక్తితో మెప్పించి నిన్ను ఆరోగ్యవంతురాలు చేసుకుంటాను అందుకే మంచి సంబంధం చూశాను తొందరగా పెళ్లి చేసుకోరా తల్లి ప్రేమిని దూరం చేయకమ్మా వస్తానమ్మా